పచ్చటి అడవుల్లో పండగల సంబరాలు మొదలయ్యాయి. దేశంలోనే రెండు అతిపెద్ద గిరిజన జాతర నాగోబాకు నేడు అంకురార్పణ జరగనుంది. మేశ్రం వంశీయుల ఆరాధ్య దైవమైన నాగోబా మహాజాతరకు పెద్ద సంఖ్యలో గిరిజనులు తరలివస్తున్నారు. చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, దట్టమైన అడవిగుండా ఎడ్ల బండ్లు, దారులన్నీ ఆ మహాజాతర వైపే. గిరిజన తండాల్లో నాగోబా జాతర శోభ. ఆదిలాబాద్ అంటే ఆదివాసీ గిరిజనుల పుట్టినిలే కాదు, అరుదైన సంస్కృతి సాంప్రదాయాల కలబోత. ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్లో ఉంది నాగోబా ఆలయం. ఈ సీజన్ వచ్చిందంటే చాలు, కేసలాపూర్లో పండుగ వాతావరణం కనిపిస్తుంటుంది. ఆనాటి నుండి మేసరం వంశీయులే ఏటా ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి ఏటా జరిగే గిరిజన మహాజాతర నాగోబాకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు తరలివస్తుంటారు. మొత్తం వారం రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు ఇవాళ రాత్రి అంకురార్పణ జరగనుంది. నాగోబా సన్నిధిలో ఇవాళ రాత్రి మహాపూజ, తర్వాత శతక్ ఉంటాయి. అలాగే రేపు ఎల్లుండి పెర్సాపెన్ బాస్కు దేవత పూజ నిర్వహిస్తారు. ఇక 27న దర్బార్ నిర్వహించి ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తారు. ఈ నెల 28న మండగాజులింగా జరగనుండగా 31తో జాతర ముగుస్తోంది. అయితే ఈ జాతర చెప్పుకోవడానికి మేసరం వంశీయులుదే అయినప్పటికీ ఏటికేడు గిరిజనేతర భక్తుల రద్దీ తీవ్రంగా పెరుగుతోంది. దీంతో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు అధికారులు. జాతరలో ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు వారి జీవన విధానానికి నిలువుటద్దంగా నిలుస్తాయి. నియమనిష్టలకు కొదవలేదు. కాలికి చెప్పులు లేకుండా వందల కిలోమీటర్లు నడిచి వెళ్లి తెచ్చిన గంగాజలం, దారి వెంట పవిత్ర పూజలు, ఎడ్లబండలో ప్రయాణం ఆదివాసీ సంస్కృతికి సాంప్రదాయాలకు అద్దం పడతాయి.